ప్రకాశం జిల్లా పాకాల సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసి పడుతున్నాయి. పాకాల తీర ప్రాంతాన్ని కొండెపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి సందర్శించారు. మత్స్యకారుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని అంటున్న ఎమ్మెల్యే స్వామితో మా ప్రతినిధి జయరాం మరిన్ని డీటెయిల్స్ను అందిస్తారు. తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం ఇటు సింగరాయకొండ చూపిస్తుంది. ఇప్పటికే సింగరాయకొండ మండలాన్ని రెడ్ అలర్ట్గా ఇటు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మనం ఇక్కడ సింగరాయకొండ మండలంలో ఇటు ఈ బీచ్ దగ్గర చూడొచ్చు. మొత్తం కూడా బీచ్ మొత్తం కూడా ఈ ఒకసారి అలలు కూడా అయితే సముద్రం మొత్తం కూడా తెగిసి పడుతున్నాయి. అలలు కూడా అయితే ఒక 5 మీటర్ల పైన అయితే ఎగురుతున్నాయి. అదే ఇక్కడ స్థానికం ఉండే మత్స్యకారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క మత్స్యకారు ఫ్యామిలీస్ మొత్తం కూడా ఈ యొక్క ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి డోలా బాలవీరాజ స్వామి ఇక్కడ అయితే ఇక్కడ విజిట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒకసారి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒకసారి మార్దాం ఇక్కడ. సార్ చెప్పండి, ఇక్కడ మీకు ఎటువంటి ఇక్కడ సమస్యలు మీరు గుర్తించారండి? అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో వేటకి ఈ 4 రోజులు వెళ్ళిన సమయంలో వీళ్ళకి రేషన్ సప్లై చేసేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో అది రావడం లేదనేది నా దృష్టి తీసుకొచ్చింది. జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే వారు ఇవి చేయడం లేదండి, ఇలా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాం. అలా కాకుండా రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తే మేము వాళ్ళకి ఒక 2500 అమౌంట్ ఇస్తామంటే వీళ్ళేదంటే ఇల్లు బాగున్నాయి కదా, మేము పనికి వెళ్ళడం లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి దాన్ని ఏదైనా ఇస్తే బాగుంటుంది అని డిమాండ్ చేస్తున్నారని కలెక్టర్ గారి దృష్టికి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దిశ తీసుకొని చెప్పడం జరిగింది. అంటే ఒక పక్క సీఎం జగన్ ఇటు జిల్లా కలెక్టర్లతో ఇప్పుడు అందరికి ఇవ్వాలి, ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అని అంటున్నారు కదా. ఇప్పుడు మీరు చూసారు ఇక్కడ విజిట్ చేసినప్పుడు మీరు ఎట్లా అంటే మీరే ఉంటారు? అదే ఇది వాళ్ళు 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మేము వేటకు వెళ్ళలేదు. ఇంకా 2 రోజులు 3 రోజులు అంటే 1 రోజులు ఈ వేటకు వెళ్ళలేదు కాబట్టి ఆ బోటు యజమానులకి, బోట్లో పనిచేసే కూలీలకి, వీళ్ళకి ఏదైనా మాకు పని మానుకున్నందుకు మాకు రేషన్ ఇస్తే బాగుంటుంది వాళ్ళ డిమాండ్ అనేది గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళాం కలెక్టర్ గారి ద్వారా. అదే సముద్రం ముందుకు వచ్చింది, ప్రజలైతే భయభ్రాంతులుగా అయి ఉన్నారు. రెండోది వీళ్ళు లేదంటే వలలు లాక్కూడదని మేము సడన్ గా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. పోయినసారి కూడా ఈ సమస్య మా దృష్టికి వస్తే వలలు లాక్కోవడానికి ఒక స్లోప్ ఏర్పాటు చేసి ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పాం. అది ఇంతవరకు నోచుకోలేదండి. అది చేయిస్తే బాగుంటుంది అనేది వీళ్ళు వేటగా వెళ్ళేటువంటి మత్స్యకారులు తెలియజేస్తాం కోరుతున్నారు, అది కట్టించాలనేది. ఇది ఒక పక్క అయితే మొత్తానికి అయితే తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం అయితే ఇప్పుడు ఇటు జిల్లాపై ఉంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తం కూడా ఈ కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా ఎక్కువ ఈ ఫిషర్మెన్స్ ఉంటారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ప్రతిరోజు కూడా ఇటు వేటకెళ్తుంటారు. ఈ నేపథ్యంలో 4 రోజుల నుంచి కూడా వీళ్ళు వేటకెళ్ళడం లేదు. ఈ యొక్క జీవన ఉపాధిపై అయితే తీవ్రంగా ఎఫెక్ట్ పడిందని కూడా అయితే కుండేపు ఎమ్మెల్యే స్వామి అయితే మనకు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటి జాలర్లకు వారికి ఇటు నష్టపరిహారం కానీ అదేవిధంగా వారికి సహా ఇటు గవర్నమెంట్ నుంచి సహకారాలు ఇటు అందించాలని కూడా అయితే ఆయన ఇక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ ఉంటే తాజా పరిస్థితి. ఓటీ స్టూడియో.